నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ జీవితంలో ఇబ్బందులున్న వారందరూ దురదృష్టవంతులు కాకపోవచ్చు కానీ ఆ బాధను పంచుకోవడానికి ఎవరూ లేని వారే అసలైన దురదృష్టవంతుడు అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం టాలీవుడ్ మాజీ జంటైన సమంత నాగ చైతన్య సమంత నాగ చైతన్య జీవితంలో మాయ చేసావే మూవీ పెద్ద మాయ చేసింది ఇద్దరి జీవితాలను కీలకమలుపు తిప్పిన సినిమా ఇది రెండు వేల పది ఫిబ్రవరి ఇరవై ఆరున విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ కి సమంతని పరిచయం చేసింది నాగచైతన్యకు విజయాన్ని అందించిన తొలి మూవీ ముఖ్యంగా కుందనపు బొమ్మగా సమంతని చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు మాయ చేసావే మూవీ సమంత నాగ చైతన్యలకే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో కూడా మరుపురాని ప్రేమ కథ చిత్రంగా నిలిచిపోయింది అలా మొదలైన వీరి ప్రయాణం మనం ఆటోనగర్ సూర్య సినిమాతో మరింత బలపడింది ముఖ్యంగా ఫ్యామిలీ స్టోరీగా సమంత నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన మనం సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది భార్యాభర్తలుగా సమంత నాగ చైతన్య జీవించారు ఈ మూవీ టైంలోనే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ధారించుకున్నారు అలాగే రెండు వేల పదిహేడులో గ్రాండ్గా గోవాలో పెళ్లి కూడా చేసుకున్నారు పెళ్లి తర్వాత మజ్లీ మూవీని కలిసి చేశారు ఈ సినిమా హిట్ మూవీగా నిలవడమే కాకుండా అవార్డులను కూడా కైవసం చేసుకుంది ఇక ఓబేబీ మూవీ సమంత కెరియర్లో మరో మైల్ రాయిగా నిలిచింది సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ డెబ్బై ఏళ్ల వృద్ధురాలు బేబీగా సమంత నటన మరో మెట్టును అధిగమించింది ఇందులో నాగచైతన్య అతిథి పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే వెండితెరపై ప్రేమికులుగా దంపతులుగా స్నేహితులుగా మొత్తం ఐదు సినిమాల్లో చైతన్య సమంత నటించి ముచ్చటైన జంటగా ప్రశంసలను సైతం అందుకున్నారు నిజ జీవితంలో కూడా చూడముచ్చటైన జంటగా ప్రశంసలను పొందిన వీరిద్దరూ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోవడం అభిమానులను కలిసివేసిందని చెప్పొచ్చు ఫోక్స్ ఒకప్పుడు ప్రేమకు అందం లేదు డబ్బు లేదు ఆ ప్రేమలో మోసం లేదు కానీ ఈ రోజుల్లో ప్రేమించాలంటే అందంగా ఉండాలి డబ్బు ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా మోసం చేయడం తెలియాలి లేదా మోసపోయిన బాధను భరించాలి ఇదే నేటి ప్రేమకు నిర్వచనం హలో ఫ్రెండ్స్ మీరు ఫ్రీ ఫైర్ పబ్జీ లాంటి గేమ్స్ ఆడితే ఆనందం వస్తుంది కానీ ఈ గేమ్ ఆడటం వల్ల మీరు డబ్బులను కూడా సంపాదించవచ్చు ఈ గేమ్ పేరే రమ్మీ వెల్త్ నేను కూడా ఈ గేమ్ ఆడుతూ లాభం పొందుతున్నాను మీ పాకెట్ మనీని ఈ గేమ్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు మీరు పది రూపాయలతో ఈ గేమ్ ఆడొచ్చు ఒక్కసారి ఈ గేమ్ని మీరు ఈజీగా ఆడగలిగితే రోజుకి రెండు వేల వరకు సంపాదించవచ్చు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు డౌన్లోడ్ చేసి మీ నెంబర్తో లాగిన్ అయితే మీ అకౌంట్లోకి నలభై ఒక్క రూపాయలు యాడ్ అవుతాయి పేటిఎం ద్వారా కానీ బ్యాంక్ కార్డ్ ద్వారా కానీ మీరు డబ్బులను డిపాజిట్ చేసి ఆడొచ్చు ఈ యాప్లో డ్రాగన్ టైగర్ గేమ్ని ఆడండి ఒకవేళ మొదటగా టైగర్ మీద పెట్టిన పది రూపాయలు పోయినా మూడు సార్లు పెట్టడం ద్వారా గెలిస్తే అరవై రూపాయలు వస్తాయి ఈ గేమ్ ద్వారా మీరు ఈజీగా డిపాజిట్ చేయొచ్చు విత్డ్రా కూడా చేయవచ్చు ఇప్పుడు క్లౌన్ బాయ్ గేమ్ని చూద్దాం ఇందులో తొంభై రూపాయలు పెట్టి ఆడితే మీ ఆట కరెక్ట్ అయితే నూట ఎనభై రూపాయలను గెలుచుకోవచ్చు ఇలాగే ఆడుతుంటే కొన్ని నిమిషాల్లోనే నాలుగు వందల రూపాయల వరకు సంపాదించవచ్చు కమెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు సైన్ అప్ అయితే కనుక మీరు గేమ్ ద్వారా గెలిచిన డబ్బుని వెంటనే విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది ఇంకేది ఆలస్యం లింక్ ని క్లిక్ చేసి గేమ్ని ఆడండి సమంత ఋతుప్రభు అలియా సమంతా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తమిళనాడులోని చెన్నైలో జన్మించింది తమిళ తండ్రి జోసెఫ్ ప్రభు మలయాళీ తల్లి అయిన నీనెట్ ప్రభు సమంతకు ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు జోనాథన్ మరియు డేవిడ్ సమంత తన విద్యాభ్యాసను హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివింది స్టెల్లా మేరీస్లో డిగ్రీ చేస్తున్నప్పుడే మోడలింగ్ చేయాలని నిర్ధారించుకుంది ఇందుకు కారణం తన ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులే అలా రెండు వేల ఐదులో సమంత నాయుడు హాల్ టెక్స్టైల్ షాప్ అడ్వర్టైజ్మెంట్లో నటించింది అక్కడే రవివర్మ అనే కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్తో మంచి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అతను తమిళ్లో ఒక మూవీకి గాను సమంతని హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది ఆ తర్వాత ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా గౌతమ్ మీనన్ అనే డైరెక్టర్ని సమంత రెండు వేల ఆరులో కలిసింది అప్పుడు అతను నడునిసి నాయగల్ మూవీ కోసం ఆర్టిస్ట్ సెలెక్షన్లో ఉన్నాడు ఆ మూవీలో సమీరా రెడ్డి మెయిన్ లీడ్గా చేయగా అందులో సమంత చిన్న పాత్ర చేసి ఉంటుంది ఆ మూవీతో సమంతకి గౌతమ్ మీనన్కి మంచి సన్నిహిత్యం పెరిగి వారిద్దరూ ప్రేమలో పడ్డారు ఆ తర్వాత సమంత రవివర్మతో మాస్కోవిన్ కావేరి అనే మూవీని రెండు వేల ఏడులో చేసింది ఆ మూవీని గౌతమ్ మీనన్కి చెప్పకుండా చేసినందుకు గాను వీరిద్దరికీ చాలా గొడవలు జరిగాయి ఆ కోపంతోనే ఉన్నయ్ తాండి వరువాయ మూవీలోనూ గౌతమ్ మీనన్ సమంతకి చిన్న రోల్ ఇచ్చాడు దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చేసుకోవాలని అనుకున్నారు కానీ గౌతమ్ మీనన్ సమంతని కన్విన్స్ చేసి నెక్స్ట్ మూవీలో తనకి హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానని భరోసా ఇచ్చాడు రెండు వేల తొమ్మిది వరకు సమంత మూవీస్ ఏవీ రిలీజ్ అవ్వక అటు డబ్బు రాక వాళ్ళ ఇంట్లో నాన్నతో తరచూ గొడవలు జరుగుతుండేవి దీంతో సమంత ఇల్లు వదిలి వేరే ఫ్లాట్ని రెంట్కు తీసుకొని ఉంటుంది రెండు వేల తొమ్మిదిలో సమంత చేసిన ఉన్నయ్ తాండి వరువాయ అదే తమిళ్లో ఏమ్మాయ చేసావే రిలీజ్ అయి మంచి విజయాన్ని పొంది ఆ మూవీ త్రిషకు మంచి పేరును తెచ్చిపెట్టింది అలాగే రెండు వేల తొమ్మిదిలో సమంత నటించిన మాస్కోవిన్ కావేరి బానా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలని సమంత అనుకుంది అప్పటికే సమంతతో పీకల్లోతు ప్రేమలో ఉన్న గౌతమ్ మీనన్ ఈ విషయం తెలుసుకొని తాండి వరువాయ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటాడు అప్పుడే మహేష్ బాబు సిస్టర్ అయిన మంజులా ఘట్టంనేని ప్రొడ్యూసర్గా ఈ మూవీని చేయాలనుకుంటుంది కానీ తెలుగులో వస్తున్న ఏమ్మాయ చేసావే మూవీకి మంజుల త్రిష పేరుని మొదటిగా ప్రస్తావిస్తుంది కానీ గౌతమ్ మీనన్ తన ప్రేమను సమంతకి చూపించడానికి ప్రత్యేకంగా సమంత పేరుని హీరోయిన్గా ప్రొడ్యూసర్ ముందు ప్రస్తావిస్తాడు సమంత హీరోయిన్ అయితే నేను డైరెక్ట్ చేస్తాను లేదంటే ఈ మూవీ చేయనని తేల్చి చెప్పడంతో ప్రొడ్యూసర్స్కి వేరే ఆప్షన్ లేక ఓకే చెప్పారు ఆ మూవీ షూటింగ్ జరుగుతుండగా వీరిద్దరి ప్రేమాయణం గురించి తెలుసుకున్న గౌతమ్ మీనన్ వైఫ్ ప్రీతి మీనన్ వీరిద్దరూ కలిసి ఉన్న ఫ్లాట్కి వెళ్ళి గొడవ చేసి సమంతకి వార్నింగ్ కూడా ఇవ్వడంతో అప్పట్లో కాలీవుడ్ మీడియా దీని గురించి కోడై కూసింది ఆ తర్వాత సమంత చెన్నై నుండి హైదరాబాద్కి మకాం మార్చింది రెండు వేల పదిలో ఏమాయి చేసావే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్తో బృందావనంలో ఛాన్స్ రావడంతో సమంతకి గౌతమ్ మీనన్ సపోర్ట్ అవసరం లేకుండా పోయింది దీంతో అతనికి బ్రేకప్ చెప్పేసి ఆ తర్వాత రెండు వేల పదకొండులో దూకుడు రెండు వేల పన్నెండులో ఈగా ఎటో వెళ్ళిపోయింది మనస్సు జబర్దస్త్ మూవీలను చేసింది రెండు వేల పన్నెండులో జబర్దస్త్ మూవీ చేస్తున్నప్పుడే సిద్ధార్థ్ సమంత సెట్లో కలుసుకున్నారు అప్పట్లో ఈ ఇద్దరికీ జనాల్లో మంచి క్రేజ్ కూడా ఉంది దీంతో వీరిద్దరికీ మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో టూ ఇయర్స్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఈ జంట ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారని త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో ఒక బజ్ క్రియేట్ అయింది వీరిద్దరూ కలిసి తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ జరిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్తలు జోరుగా సాగాయి కానీ ఈ జంట ఈ వార్తల్ని పట్టించుకోకుండా తమ సినిమా పనుల్లో బిజీగానే ఉన్నారు అలా సమంత సిద్ధార్థ్ రిలేషన్లో ఉంటూనే సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు రామయ్య వస్తావయ్య మూవీస్ని చేసింది రెండు వేల పద్నాలుగులో సిద్ధార్థ్ మాత్రం దీపా సన్నిధితో నాలో ఒకడు మూవీ చేస్తున్నప్పుడు సిద్ధార్థ్ సమంతతో రిలేషన్లో ఉంటూనే దీపాతో పార్టీస్కి వెకేషన్స్కి కలిసి తిరుగుతుండేవాడు ఈ విషయంలోనే వీరిద్దరికీ విభేదాలు వచ్చి తరచూ గొడవలు పడుతుండేవారు దీంతో సమంత డిప్రెషన్లోకి వెళ్ళిందని ప్రాణాలను తీసుకోవడానికి ప్రయత్నించిందని తెలిసింది కానీ ఏమాయి చేసావే మూవీ నుండి మంచి స్నేహితుడిగా ఉన్న నాగచైతన్య సమంతాని ఆ స్టేజీ నుండి బయటికి రావడానికి సహాయం చేశాడని తెలుస్తుంది ఆ తర్వాత సమంత సిద్ధార్థ్కి బ్రేకప్ చెప్పేసి నాగచైతన్యతో కలిసి ఆటోనగర్ సూర్య అనే మూవీని చేయడం జరిగింది ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇద్దరి మనసులు కలిసి ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి మన మూవీ చేయడం ద్వారా వారిద్దరూ ప్రేమలో ఉన్నట్టు అభిమానులకు తెలిపారు ఇలా వీరిద్దరూ త్రీ ఇయర్స్ లివింగ్ రిలేషన్లో ఒకే ఇంట్లో ఉన్నారు కానీ వీరిద్దరి ప్రేమ గురించి తెలుసుకున్న నాగార్జున అక్కినేని ఫ్యామిలీ వీరిద్దరి ప్రేమకు వ్యతిరేకించారు ఎందుకంటే ఆల్రెడీ సమంతాకి సిద్ధార్థ్తో ప్రేమ వ్యవహారం జరిగిందని మీడియా కోడై కూసింది ఇప్పుడు చైతన్యతో పెళ్లి చేస్తే అది బాగోదని వారు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదు కానీ చైతన్య మాత్రం అక్కినేని ఫ్యామిలీని కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించాడు ఆ తర్వాత సమంతా నాగ చైతన్య రెండు వేల పదిహేడులో గోవాలో గ్రాండ్గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు వారి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది గోవాలో వీరిద్దరూ రెండు ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు ఆ తర్వాత చెన్నైలోనూ హైదరాబాద్లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేశారు వీరిద్దరూ పెళ్లి తర్వాత మజిలీ మూవీని కలిసి చేయడంతో ఎంతో మందికి ఆదర్శ దంపతులుగా నిలిచారు అభిమానులంతా వీరిద్దరూ ఎప్పుడు బేబీ గుడ్ న్యూస్ చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటే ఉన్నట్టుండి ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు రెండు వేల ఇరవై ఒకటిలో సోషల్ మీడియాలో వెల్లడించారు ఈ వార్తతో అభిమానుల్లో గందరగోళం మొదలైంది ఇంత అన్యోన్యంగా ఉండే ఆదర్శ దంపతులు ఎందువలన విడిపోతున్నారు అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న అసలు జరిగిన విషయం ఏంటంటే పెళ్ళైన సంవత్సరానికే సమంత ప్రెగ్నెంట్ అయింది ఈ విషయంతో అక్కినేని ఫ్యామిలీ చాలా సంతోషపడింది కానీ అప్పుడే సమంతకి ఫ్యామిలీ మ్యాన్ టూలో నటించాలనే ఆఫర్ వచ్చింది దీంతో సమంత ఫ్యామిలీయా కెరియరా అనే విషయంలో కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడే ఆమె సన్నిహితులు ఆమెకు ఒక అడ్వైజ్ ఇచ్చారు అంటే బిడ్డను కంటే మళ్ళీ తనకు కెరియర్ ఉండదని ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని చెప్పడంతో సమంత ఆలోచనలో పడింది తన ఫ్యామిలీ కంటే కెరియర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సమంత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళి అబార్షన్ చేసుకుంది ఈ విషయం అక్కినేని ఫ్యామిలీలో తెలిసి గొడవలు మొదలయ్యాయి అయినా సమంత ఇదంతా పట్టించుకోకుండా ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్కి వెళ్ళాలని నిర్ధారించుకుంది అప్పటికే నాగచైతన్య నేను ఫ్యామిలీ మ్యాన్ స్టోరీ విన్నాను అందులో నీ పాత్ర బాగోలేదు నీకున్న ఇమేజ్ పోగొట్టుకుంటావా అని చెప్పినా అది వినకుండా సమంత ఫ్యామిలీ మ్యాన్ షూటింగ్ని కంప్లీట్ చేసుకుంది ఆ వెబ్ సిరీస్ బయటికి రావడంతో సమంత అందులో నటించిన బోల్డ్ క్యారెక్టర్ని చూసి అక్కినేని ఫ్యామిలీ అంతా షాక్ అయ్యారు దీంతో వాళ్లలో మనస్పర్ధాలు రావడం మొదలయ్యాయి సమంత అక్కినేని కుటుంబ పరువు మర్యాదలను దృష్టిలో పెట్టుకోవాలని పదే పదే సూచించిన సమంత పెడచెవిన పెట్టినట్టు సమాచారం అయితే పలుమార్లు సమంతకి అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత అమల మాదిరిగా జీవితాన్ని అనుసరించాలని చెప్పారట అయినా సమంత తన పంతాన్ని కొనసాగించడంతో నాగ చైతన్యతో దూరం మరింత పెరిగిందని అదే వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి ప్రధాన కారణమనే తెలుస్తుంది అయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ శామ్ చైతూకి కరోనా సమయంలో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మనస్పర్ధాలు ఉండవు అని చెప్పడంతో సమంత కరోనా టైంలోనే రెండోసారి ప్రెగ్నెంట్ అయింది కానీ అప్పుడే ఆమెకి జాను యశోద శకుంతల మూవీకి ఆఫర్స్ రావడంతో ఇప్పుడే పిల్లల్ని కనకూడదని రెండోసారి కూడా అక్కినేని ఫ్యామిలీ మాటలను పట్టించుకోకుండా అబర్షన్ చేసుకోవడంతో సమంత నాగచైతన్యల మధ్య మళ్ళీ అగ్గి రాసుకుందనే చెప్పొచ్చు సమంత అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు చెప్పే మాటలు తప్ప బయట వాళ్ళు చెప్పే మాటలను వింటుందని అక్కినేని ఫ్యామిలీ సమంతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంతేకాకుండా పెళ్లికి ముందు అక్కినేని ఫ్యామిలీ పెట్టిన షరతులను సమంత పట్టించుకోకపోవడంతో అంటే హాట్ హాట్ ఫోటోషూట్స్లు సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేస్తూ ఓవర్ ఎక్స్పోజింగ్ చేయడం అక్కినేని ఫ్యామిలీకి రుచించడం లేదని దీంతో పాటు ఎవరికీ చెప్పకుండా రెండు సార్లు అబార్షన్ చేసుకోవడంతో సమంతకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని నాగచైతన్య నాగార్జునతో చెప్పడంతో వీరిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు కానీ అది ఫలించక రెండు వేల ఇరవై ఒకటిలో ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులను మంజూరు చేసింది సమంతకి పిల్లలు పుట్టలేదు కాబట్టే ఈమెకు బర్ణం ఇచ్చేందుకు అక్కినేని ఫ్యామిలీ నిరాకరించిందట ఇంకొక విషయం ఏంటంటే సమంత తరచూ పార్టీస్ పబ్స్ కోసం చెన్నైలో ఎక్కువ టైం స్పెండ్ చేసేదని హైదరాబాద్లో నాగ పట్టించుకునేదే కాదని అక్కడ ఈమె ఒక బిజినెస్ మ్యాన్తో రిలేషన్షిప్లో ఉండేదని ఈ కారణంతోనే అబార్షన్ చేయించుకుందని నాగ చైతన్య కోర్టులో విడాకులు తీసుకోవడానికి చెప్పిన కారణాలని తెలుస్తుంది ఇప్పుడు సమంత చెన్నైలోనే ఉంటుంది కానీ నాగ చైతన్య ఇప్పుడు శోభిత దులీపాల అనే మోడల్ కమ్ యాక్ట్రస్తో లివింగ్ టుగెదర్లో ఉన్నట్టు తెలుస్తుంది రీసెంట్గా సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడినట్టు ఆమె చెప్పుకొచ్చింది ఈ వ్యాధి ముఖ్యంగా బయట దేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది మన ఇండియాలో ఇది యాభై లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుంది ఈ వ్యాధి అనేక రకాలుగా వస్తుంది కానీ ముఖ్యంగా హీరో హీరోయిన్లో రావడానికి కారణం వీరు లావ్వకుండా సన్నగా ఉండాలని ఫ్యాట్ బర్నర్ టాబ్లెట్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు నేను ఈ వ్యాధికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను చూడండి ఇప్పుడు సమంతకి ఆ బిజినెస్ మ్యాన్ బ్రేకప్ చెప్పడంతో సమంత ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిందని ఆమె ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని తెలుస్తుంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే సమంత ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది సమంత త్వరగా కోలుకోవాలని మంచి జీవితాన్ని తనకు నచ్చిన వారితో ప్రారంభించాలని ఇక నాగ చైతన్య తన ఫ్యామిలీకి నచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకొని మనందరినీ మంచి సినిమాలతో అలరించాలని కోరుకుందాం ఫోక్స్ నిజంగా మనమంటే ఇష్టమున్నవారు బంధాలకు విలువిచ్చేవారు మన తప్పులు వందున్నా మనతో కలిసి ఉండేందుకు ఒక్క కారణమైనా వెతుక్కుంటారు అదే మనం వద్దు అనుకునేవారు మన ఏ తప్పు లేకపోయినా ఏదో ఒక తప్పుని వెతికి చూపించి వదిలించుకుంటారు ఇది ఫోక్స్ సమంత నాగ చైతన్య విడాకులు ఎందుకు తీసుకున్నారనే దానిపైన కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ